మాజీ మంత్రి ఈటెల టోన్ మారింది. సీఎం కేసీఆర్ పై స్వరం పెంచారు. ఎన్ని కుట్రలు చేసినా జనం కర్రు కాల్చి వాత పెడతారని, తమ నేతలపై వేధింపులకు పాల్పడితే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికార దుర్వినియోగంతో పోలీసులతో తన కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, గొర్రెల మంద మీద తోడేళ్లు పడుతున్నట్టుగా పడుతున్నారంటూ గట్టిగానే నేస్తారు. టీఆర్ఎస్ పై ఈటెల పోరాటం ఎలా ఉండబోతుంది? పార్టీపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మరింత వాయిస్ పెంచారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా హుజూరాబాద్ లో పోటీ చేసి చూపించాలని సవాళ్లు విసిరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పర్యటించారు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టి సీఎం టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఎన్ని కుట్రలు పనినా జనం కర్రు కాల్చి వాత పెడతారని, తమ నేతలపై వేధింపులకు పాల్పడితే కబడ్దార్ అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. అధికార దుర్వినియోగంతో పోలీసులతో తన కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గొర్రెల మంద మీద తోడేళ్లు పడుతున్నట్లు పడుతున్నారని, మీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మా పల్లెలలో భర్తలు చనిపోతే భార్యలకు పింఛన్ రావాలి, అవి ఆగిపోయినాయి. నీకోసమైనా పింఛన్లు వస్తాయని చెప్పి ఇవాళ వాళ్ళు సంబరపడతాను. రెండవది, 2.5 సంవత్సరాలుగా పెళ్లిళ్ళై ఏర్పడ్డప్పటికి కూడా కొత్త రేషన్ కార్డు లేక అనేక ఇబ్బందులు పడ్డం బిడ్డ. ఇవాళ మీ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి గారికి ఓట్లు కావాలి కాబట్టి ఆ రేషన్ కార్డు కూడా జల్ది ఇప్పియమని చెప్పి కోరుతున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డులు కానీ, పెన్షన్ల కోసం ఇన్ని రోజులుగా దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తులు కానీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా 58 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్లు ఇస్తా అని చెప్పి అయితే వాగ్దానం చేసిందో, వాళ్ళకు కూడా తక్షణమే పెన్షన్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మరి 2018 ఎన్నికల్లో నిరుద్యోగ యువకుల కోసం నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి అయితే ప్రామిస్ చేసిందో, ఇవాళ హుజూరాబాద్లో నీకు ఓట్లు కావాలి కాబట్టి కనీసం ఈ సందర్భంగానైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ బిడ్డలకి నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. టీఆర్ఎస్ పాలనలో జిల్లా మండల పరిషత్తులను నిర్వీర్యమయ్యాయి. పెన్షన్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎంపీటీలు, జెడ్పీటీలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పచ్చగా ఉన్నాం, చిచ్చుపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. నేను పార్టీ పెట్టలేదు, పార్టీని విడిచిపెట్టలేదు, నన్ను బహిష్కరించారు, ప్రాణముండగానే బొంద పెట్టాలని చూస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామన్న ఈటెల జెండా పార్టీని ప్రజలు చూడటం లేదని, ఈటెలను గెలిపించుకోవాలనుకుంటున్నారని అన్నారు. తానేమి గాలికి గెలిచిన వాడిని కాదని, ట్రెండ్ వస్తే ఎమ్మెల్యే అయిన వాడిని కాదని ఈటెల రాజేందర్ అన్నారు. ఎప్పుడో ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని టీఆర్ఎస్ సర్కార్పై ఈటెల ప్రశ్నలు సంధించారు. హుజూరాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని, వావిలాల, చెల్లేరును మండలాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జరగబోయే ధర్మయుద్ధంలో పోలింగ్ బూత్లో అధికారులు సహకరించారని, వారంతా ఈటెలంటారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హరీష్ రావు చేసిన కామెంట్లపైన రియాక్ట్ అయ్యారు ఈటెల. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మనసులో ఉండేలా పాలన సాగాలన్నారు.